ఉన్నవాడి తోటి పవన్ కళ్యాణ్ ఒక్కడు పెట్టుకోగలుగుతున్నాడంటే ఇది ధైర్యం సాహసం కాదు, నా నైతిక బలం, నా దేశం మీద నాకున్న గౌరవం, నా సమాజం మీద నాకున్న భక్తి. దీనికోసం నేను సర్వం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. నేను అంటే నైతికంగా మీరు బలంగా ఉన్నప్పుడు వీళ్ళంతా కూర్చోబెట్టి నువ్వు డబ్బులు తీసుకున్నావని, నువ్వు డబ్బులు తీసుకున్నావు, నువ్వు ప్యాకేజీలు తీసుకున్నావు అని మాట్లాడుతూ ఉంటే ఆ సన్నాసులకి నేనేం చెప్పను, నాకు డబ్బు అవసరం లేదురా. అలా డబ్బుంటే, అంత డబ్బు మీదే వ్యామోహం ఉండుంటే, మాదాపూర్లో నాకు 1 కోటి రూపాయలు సంపాదన ఉన్నప్పుడు 5 లక్షల 10 లక్షల ఎకరం అలాంటి నేను 10 ఎకరాలు కన్నా కొనిపెట్టుకుని ఉంటే, కోట్లలో నాకు రెమ్యునరేషన్ ఉన్నప్పుడు 5 లక్షల 10 లక్షలు కానీ 10 ఎకరాలు పెట్టుకుంటే ఈ రోజునది అదే ఒక 1000 కోట్లు 2000 కోట్లు ఆస్తుండేది. నాకు నేల మీద డబ్బు మీద మమకారం లేదు. నాకు మీరు బాగుండాలని చెప్పి ఆపేక్ష ఉంది, మీరు బాగుండాలని చెప్పి నాకు ఆశయం ఉంది, కానీ నాకు నిజంగా నేల సమగ్రత పోకూడదు. నేను వీటి మీద దృష్టి పెట్టాను తప్ప డబ్బు మీద దృష్టి పెట్టలేదు. నేను సన్నాసులందరూ పాపం వైసీపీ సన్నాసులందరూ మాట్లాడుతూ నేను డబ్బు తీసుకున్నానని చెప్పి పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. ప్రతిదానికి ఇక్కడ చిన్నపాటి కాంట్రాక్టులకు కూడా, రోడ్డు కాంట్రాక్టులకు కూడా, మీరు బ్రిడ్జ్ కాంట్రాక్టులకి మీరు 40% షేర్లు అడుగుతూ ఉంటే మీకు అవసరమే డబ్బులు? నాకు అవసరం లేదు. నాకు డబ్బు మీద వ్యామోహం లేదు, డబ్బు తీసుకునే అలవాటు లేదు. కాబట్టి 151 మంది ఎమ్మెల్యేలతోటి, 30 మంది ఎంపీలతో ఉన్న, 100 కోట్లు ఉన్న జగన్ తోటి గొడవ పెట్టుకోవడానికి నా నైతిక బలమే నాకు వెన్నెముక. అలాంటి నేను మీకు మాటిస్తున్నాను ఉపాధి అవకాశాల కోసం కానీ, ఎందుకంటే ఇది ఒక్కళ్ళు చేయగలిగేది కదా రాజకీయం. ఈ రోజున చాలా క్లిష్టం అయిపోయింది.